హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పూర్వీ కలెక్షన్ సో ఈ వీక్లో ఫోర్త్ విన్నర్ ఈ రోజు అయితే అనౌన్స్ చేసేస్తున్నాము అండ్ ఇంకోటి ఏంటంటే సివోడి ఆప్షన్ ఉంది బట్ ఏంటంటే మేము ఆఫర్ పెట్టిన వాటికి సీ అవైలబుల్ ఉండదండి సో నార్మల్ మనం ఆఫర్ లేని వాటికైతే ఒడి అవైలబుల్ ఉంటుంది సి అయితే అవైలబుల్ ఉంది చాలా మంది కొన్నిటికి సీవోడీ ఉంటుంది కొన్నిటికి సిఓడి ఉండట్లేదు ఏంటనేసి సో వాళ్ళ కోసం చెప్తున్నాము ఎందుకంటే ఆఫర్ పెట్టినవి మనకి సిఓడి ఆప్షన్ ఇవ్వము ఆన్లైన్ పేమెంటే ఉంటుంది ఆఫర్ లేని ఐటమ్కి అయితే మీకు సిఓడి అవైలబుల్ మినిమం ఎంతైనా చేసుకోవచ్చు ఫైవ్ థౌజండ్ అబవ్ కూడా చేసుకోవచ్చు అనమాట సిఓడి ఉంటే కనుక అండ్ ఇంకోటి ఏంటంటే సిఓడి ఛార్జ్ అనేది మాకు ఫస్ట్ పే చేయాలండి ఎందుకంటే సివోడీస్ పెడుతున్నారు అక్కడికి ఫోన్లు వెళ్ళాక డెలివరీ బాయ్ కన్నా రెస్పాండ్ అవ్వట్లేదు అనమాట మళ్ళీ బ్యాగ్ వస్తున్నాయి సో ఆ కన్ఫ్యూజన్ ఉండకుండా వేస్ట్ అవ్వకూడదు మాకు టైం వేస్ట్ అవ్వకూడదు కాబట్టి ఫిఫ్టీ రూపీస్ సివడీ అని మేము ముందే కలెక్ట్ చేస్తున్నాము ఓకేనా క్లియరెన్స్ వచ్చింది కదా సో ఫైనల్ గా ఈ రోజు విన్నర్ అయితే చూసేద్దాం చూసేయ్యి కంగ్రాచులేషన్స్ అండి సో ఈ వీక్లో ఫోర్త్ విన్నర్ మీరు సో మీరు కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మీ ప్రైజ్ అయితే మీకు వచ్చేస్తుంది అనమాట సో స్క్రీన్షాట్ పెట్టి విత్ అడ్రస్ పట్టేసేయండి ఓకేనా ఈరోజు కలెక్షన్ అయితే మనకి స్ట్రైట్ కట్ టాప్స్ అనమాట చాలామంది కామెంట్స్ పెడుతున్నారు సో అంటే అంతమందిలో ఒకలో రావడం అనేది చాలా గ్రేట్ కాబట్టి సో లక్ అన్నది మీరు కూడా టెస్ట్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చి నేను చెప్పాను కదా లైక్లు మీద కూడా తీస్తామని సో లైక్లు కూడా చేయండి అండ్ లైక్ చేసి కామెంట్ పెట్టండి ఓకేనా సో ఈ రోజు వస్తే స్ట్రైట్ కట్ టాప్స్ సో నేను చూపించేస్తాను చూసేయండి సో ఈ రోజు చూస్తున్నారు కదా మనకి స్ట్రైట్ కట్ టాప్స్ విత్ జార్జెట్ అండి మనకి ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ సో మనం దీనికోసం అయితే ఒక రీల్ అన్నది పోస్ట్ చేసాము చాలా మంది అడిగారు అంటే ఓన్లీ టాప్ అనమాట తో కూడా అడిగారు అనమాట సో ఇది చూడండి మీకు వర్క్ అనేది ఒకసారి క్లియర్ గా చూపిస్తున్నాను ఇదంతా మనకి జెరీ థ్రెడ్ వస్తుందండి సో మనకి లైక్ ఏంటంటే ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తున్నారు కదా సో ఆ లుక్ వచ్చేస్తుంది అనమాట సో మనము ఓన్లీ ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ అండి మనకి ఓన్లీ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీసే పడుతుంది ఓన్లీని అండ్ మనకి ప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది అండ్ ఇది ఇంకోటి ఏంటంటే మనకి ఇది వేసుకోవడానికి చిరాకు రావాలి తప్ప ఇది పాడవడం అంటూ ఉండదు ఎందుకంటే మనకి ఫ్యాబ్రిక్ అన్నది జార్జెట్ అండి సో మనకి అస్సలు ఎంత వాష్ చేసినా కూడా మనకి అవ్వదు సో ఇది వచ్చి మనకి డార్క్ గ్రీన్ అనమాట సో మనకి దీంట్లో సైజెస్ కూడా మనకి సో వర్క్ అయితే చూసారు కదా కంప్లీట్గా మనకి సో ఈ ప్యాటర్న్ అంటే మనకి ఈ బార్డర్ చేంజ్ అయింది కూడా వేరేది ఉంది డిజైన్ సేమ్ మనకి బాటంలోనే సో మనకి ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి సారీ టాప్లోని ఒకసారి చూడండి కంప్లీట్గా మనకి అది నీ లెంత్ వస్తాయండి మనకిది సో మనకి చూపిస్తున్నాను గానే చూడండి టాప్ అయితే మనకి నీ లెంత్ వచ్చేస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చి మనకి త్రీ బై ఫోర్త్ వస్తాయి అనమాట ఎల్బో కాదు సో మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి చూశారు కదా సో మనకి దీనికి విత్ లైనింగ్ కూడా అండి సో లైనింగ్ చూపిస్తున్నాను చూడండి విత్ లైనింగ్ వస్తుంది లైనింగ్ కూడా మనకి కాటన్ కాదు సో హెవీ క్లాత్ వస్తుంది మనకి సో చెప్పాను కదా మనకి సింపుల్గా నీట్గా చాలా బాగుంటుంది అనమాట మనకి సో ఇది వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సో దీంట్లోనే మనకి ఈ బార్డర్ వేరేషన్ ఉన్న డిజైన్ చూపిస్తాను చూడండి సేమ్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అనమాట సో మనకి చూడండి ఇది డిజైన్ వేరు చూసారు కదా దానికి దీనికి వేరియేషన్ అయితే చూపిస్తాను సో మనకి ఆ దానికి దీనికి వేరియేషన్ చూడండి ఈ డిజైన్ వేరు అండ్ ఆ డిజైన్ వేరు అనమాట కంప్లీట్గాని సో మీకు ఏదైనా కావాలన్నప్పుడు మాకు క్లియర్గా ఏ డిజైన్ అన్నది పెట్టండి ఓకేనా సో సేమ్ ఇది కూడా మనకి ఒకసారి సేమ్ చూడండి సేమ్ లెంత్ అన్నిటికీ సేమ్ లెంతే వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి సేమ్ లెంతే వస్తాయి అన్నమాట సో మనకి స్ట్రైట్ కట్ కూడా చాలా బాగుంటుంది ఇది మనకి స్లిమ్ ఫిట్ అండి సో చూడండి స్లిమ్ ఫిట్ అన్న మనకి మీకు మెజర్మెంట్స్ అన్న నేను పెడతాను మనకి ఎం టూ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ నేను డిస్క్రిప్షన్లో మీకు క్లియర్గా ఎక్సెల్ అంత వస్తుంది చెస్ట్ సైజు సో డబ్లెక్సెల్ అంత వస్తుందని పెడతాను సో మనకి ఇది స్ట్రైట్ కట్ వస్తుంది అన్నమాట సో మనకి షేప్ లెస్ వస్తుంది సారీ షేప్ వస్తుంది అనమాట ఓకేనా రెగ్యులర్ వేర్ కాదు సో నెక్స్ట్ కలరు సో నెక్స్ట్ వచ్చేసి మనకి డార్క్ పర్పుల్ అనమాట సో మీకు కలర్ కనిపిస్తుంది కదా దాని మీద కొంచెం మనకి డార్క్ వచ్చేస్తుందండి సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఎగ్జాక్ట్ కలర్ పెడుతున్నాను సో దీని మీద మనకి ఇంకా డార్క్ సో ఈ కలర్ అనమాట డార్క్ వైన్ అండి సో దీనికి వర్క్ కూడా మనకి డిజైన్ అనేది వేరేషన్ ఉంటుంది ఒకసారి చూడండి మనకి ఈ ప్యాచ్ అంతా కూడా వేరే వేరే వర్క్ అనమాట సో దీనికి కూడా మనకి సేమ్ సేమ్ వర్క్ వస్తుంది చూసారా కదా సో మనకి దీని మీద మీరు లెగ్గిన్ యూస్ చేసుకోవచ్చు మీ ఇష్టం లూజ్ ఫ్రాంట్ కావాలంటే లూజ్ చేసుకోవచ్చు లెగ్గిన్ కావాలంటే లెగ్గిన్ చేసుకోవచ్చు అనమాట సో ఇందులోనే నెక్స్ట్ ఇంకో కలర్ సో ఇది వచ్చి మనకి డార్క్ పింక్లో వస్తుంది బట్ పింక్ కాదు నేను ఎగ్జాక్ట్ కలర్ పెడుతున్నాను మనకు వచ్చి దీంట్లోనే మెరున్ వస్తుందండి ఇది మనకి ఏంటంటే పింకిష్గా కనిపిస్తుంది బట్ ఏంటంటే ఎంత ట్రై చేసినా ఇది అయితే ఆ కలర్ రావట్లేదు సో నేను ఎగ్జాక్ట్ కలర్ మీరు ఏదో లుక్లో ఒకసారి కనిపిస్తుంది కదా అప్పుడు చెప్తాను చూడండి మనకి పింకిష్గా కనబడుతుంది కానీ ఇది మెరున్ అండి సో మెరున్ అంటే కలర్ ఐడియా ఉంది కదా మనకి సో మెరూన్ కలర్ వస్తుంది ఈ టాప్ అయితే సో దీంట్లో కూడా మనకి బార్డర్ వేరియేషన్ ఉంది సో మనకి ఈ ప్యాచ్ వర్క్ కూడా ఉందన్నమాట సో ఇవి ఓన్ కస్టమైజ్ చేసేయండి సో మీకు బయట ఎక్కడ దొరకవు ఇవి సో ఓన్గా స్టిచ్ చేసినవి ఇవి ఓకేనా చాలామందికి అంటే ఈ పా మేము పెట్టినవన్నీ కూడా మీకు ఎక్కడ బయట దొరకవు అనమాట చూసారు కదా వర్క్ సో కలర్ అన్నదే మెరూన్ కలరు సో మెరూన్ అంటే మీకు ఐడియా ఉంది కదా సో ఆ కలర్ అనుకునే మీరు స్క్రీన్ షాట్ పెడితే కనుక నేను క్లియర్గా చెప్తున్నాను మెరూన్ కలర్ వస్తుంది మనకి ఓకేనా చూసారు కదా సో ఇదండి ఈరోజు వీడియో అయితే ఓన్లీ మన దగ్గర త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఒకసారి త్రీ కలర్స్ నేను పెడుతున్నాను చూడండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకే అవైలబుల్ అండి మన దగ్గర సో ఇంకా క్లియర్ కావాలంటే దీనికి సంబంధించిన రీల్ అన్నది ఒకటి ఉంటుంది సో అది కూడా నేను కావాలంటే పెడతాను చూడండి ఓన్లీ మన దగ్గర ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఓకేనా సో నచ్చితే కనుక స్క్రీన్షాట్ పెట్టి వెంటనే బుక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో బాయ్ ఆల్